కరోనా వైరస్ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే పబ్లిక్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్లేస్లు అదేవిధంగా హాస్పిటల్స్ వీటన్నిటి దగ్గర మొత్తం సోడియం హైడ్రోక్లోరైడ్ వ్యాక్సిన్ అంటే వైరస్ను చంపడానికి కొడుతున్న పరిస్థితి. ఇప్పుడు జిల్లా అధికారి అశోక్ గారు ఉన్నారు, అశోక్ నడి తెలుసుకుందాం. మొత్తంగా జిల్లా మొత్తం ఏ ప్రాంతాలు కొట్టిర్రు, ఎట్లుంది పరిస్థితి, ఏంది ఈ స్ప్రే వల్ల ఏ అంటే క్రిములు కీటకాలు ఏ విధంగా అంటే నశిస్తాయి అనేది కూడా ఒకసారి అశోక్ గారిని అడిగిన సార్. నమస్తే. నమస్తే అండి, నేను అశోక్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ యాదగిరిగుట్ట. గౌరవనీయ డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీస్ గారి ఆదేశాల ప్రకారం మేము జిల్లా మొత్తం యాదగిరి డివిజన్లో మా పరిధిలో ఉన్న ప్రాంతాల్లో వైరస్ని నశింపజేసే డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్ అయిన సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని మేము పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్లో చల్లుతున్నాం, స్ప్రే చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది. వచ్చి జిల్లాలో అంటే భువనగిరితో పాటు మిగతా ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళారు? భువనగిరి, చౌటుపల్లి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు ఈరోజు రావడం జరిగింది. 4,500 లీటర్లు మనం వాటర్ టెండర్లో కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. ఏ ప్లేస్లలో కొడుతుంది అనేది అంటే బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ ఇట్లా తీసుకుంటున్నప్పుడు ముఖ్యమైన ఏ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండే ప్లేస్లో స్ప్రే చేస్తున్నాం. ముఖ్యంగా హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్లో కూరగాయల షాపులు పెడుతున్నారు కాబట్టి బస్టాండ్లో పెడుతున్నాం. అలాగే ఇంకా ఏమైనా మన దృష్టికి వచ్చిన పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ ఏకుంటే అక్కడ స్ప్రే చేస్తున్నాం. ఈ స్ప్రే సపరేట్ డ్రెస్సులు వీటిని ఏమంటారు? వీటిని ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ అంటారు. ఇవి కెమికల్ అటాక్ కాకుండా కెమికల్ నుంచి కానీ వైరస్ నుంచి కానీ కాపాడటానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే మొత్తంగా వైరస్ను అన్ని రకాలుగా అంతమంది ఇచ్చడం కోసం లాక్డౌన్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్లు, పబ్లిక్ ప్లేసెస్ వీటన్నిటి దగ్గర ఇట్లా వ్యాక్సిన్ స్ప్రే చేయడం ఇట్లాంటి చర్యలను పూర్తిగా తీసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా దీనికి ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మరోసారి అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇంకొకటి విదేశాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అధికారులకు తెలియజేయాలి అనేది ఉన్నప్పటి నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ ప్రకారం పనిచేయాలి, ప్రజలు పూర్తిగా ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దీనికి సహకరించాలని చెప్పి ప్రదే అధికారులు కోరుతున్న ప్రశ్న. ఎందుకంటే ప్రజల కోసం, మన కోసం, మన కుటుంబాల కోసం ఖచ్చితంగా నియమ నిబంధనలు, ప్రభుత్వం చెప్తున్న నిబంధనలు ఏవైతేందో వాటన్నింటినీ పూర్తిగా ఆచరించాలని చెప్తున్న పరిస్థితి. నివారణ చర్యల్లో భాగంగా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ సీరియస్గా ఇక్కడ కృషి చేస్తున్న పరిస్థితి. వాళ్ళకు ప్రజలు పూర్తిగా వాళ్ళు కోరేది ఒకటే, మనం ఇండ్లలో ఉండాలి, నిబంధనలు పాటించాలి, స్టే హోమ్, స్టే సేఫ్టీ అని చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాస్కులు మాత్రం ఖచ్చితంగా ధరించాలి, విదేశాల నుంచి వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్వారంటైన్లో ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇంట్లో ఒకరుండని, ఇద్దరుండని, ముగ్గురుండని, నలుగురుండని ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ నిబంధనలను పాటించాలని చెప్పి మీడియా తరఫున కూడా పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.